టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని రాజమండ్రి జైల్లోనే ఉంచి అంతం చేసేందుకు కుట్ర చేస్తున్నారంటూ లోకేష్ సంచలన ట్వీట్ చేసినటువంటి నేపథ్యంలో నిజంగా అలాంటి కుట్ర ఏదైనా జరుగుతుందా అనేటువంటి దానిపై చర్చిద్దాం. మనతో ఉన్నారు వినుకొండ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు గారు. సార్, లోకేష్ చాలా సంచలన ట్వీట్ చేశారు. మొదటి నుంచి చంద్రబాబు భద్రతపై మాకు అనుమానం ఉంది, దానికి తగ్గట్టుగానే జైల్లో ఒక కుట్ర జరుగుతుంది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఒక ఖైదీ డెంగీ జ్వరంతో చనిపోయాడు, దోమలతో కుట్టించి చంద్రబాబు నాయుడు గారిని చంపేందుకు ప్రయత్నిస్తున్నారు అని చెప్పి లోకేష్ సంచలన ట్వీట్ చేశారు. ఏంటి ఆరోపణలపై మీ సమాధానం ఏంటి? లోకేష్ గారు ఆయన తెలిసి మాట్లాడుతున్నారు, తెలియక మాట్లాడుతుండో, అమాయకంగా మాట్లాడుతుండో, అర్థం కాని భాష మాట్లాడుతున్నారు. దోమల్ని తయారు చేసే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడని మాట్లాడే మాటలను చూస్తే ఏ కుట్ర జరుగుతుంది, ఏం జరగబోతుంది అన్నది వాళ్ళు కావాలని, వాళ్ళేదో ప్రజల్లో మేము మనల్ని ప్రజల మన్నలను పొందాలని, మేము వాస్తవంగా ప్రజల మన్నలను కోసం జైల్లో ఉన్నామని చెప్పడం తప్ప వాళ్ళు పూర్తి స్థాయిలో వాళ్ళకి బెయిల్తో బయటికి రావాలనే దాంట్లో కూడా వాళ్ళకి తెలుసు పూర్తిగా తప్పు చేశాము అనేది వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. అదేదో ప్రజల్లో సానుభూతి పొందుదాం, అమ్మో చంద్రబాబు నాయుడు గారిని జైల్లో అతమారుస్తారా, ఎవరండి ఎవరికి అవసరం వచ్చిందండి అంత 75 సంవత్సరాల వయసు ఉన్న ఆయన్ని ఎవరు ఇది చేయాల్సిన అవసరం ఉంది? అలాంటిది ఏమీ పెట్టుకోవద్దు. వాస్తవంగా రాజకీయంగా మట్టుకి మీరు పూర్తిగా మీరు అనుకున్నట్టుగా రాజకీయంగా ఇదైపోయారే కానీ మరి మనిషిగా మిమ్మల్ని ఎవరు ఇవాళ గుర్తించట్లేదు. మిమ్మల్ని చూస్తేనే ఇంత దోపిడీ చేశాడని అసహించుకుంటున్నారు ప్రజలు. జగన్మోహన్ రెడ్డి గారు దోమల చేత గుర్తించాల్సిన అవసరం లేదు, మీ నాన్నే మరోలా చేయాల్సిన అవసరం లేదని సందర్భంగా తెలియపరుస్తున్నాను. నేను మీసం మెలయలేదు, తొడ కొట్టలేదు, చేసిందంతా కూడా వైసీపీ ఎమ్మెల్యేలే, నెపం నా మీద వేస్తున్నారని చెప్పి నందమూరి బాలకృష్ణ ఆరోపించారు. అంతటితో ఆగకుండా ఆయన వైసీపీ ఎమ్మెల్యేలు మొత్తం నిండు సభ సాక్షిగా తెలుగు సినిమా పరిశ్రమను కళాకారులను అవమానించారు అంటూ మరొక బాంబు పేల్చారు. ఏంటి మీ కామెంట్? ఎంత నీచం అండి. నేనేదో హీరో అనుకున్నాను కానీ ఇలాంటి జీరో అనుకోలేదు. నేను వాస్తవంగా చెప్పాలండి, ఆయన బల్ల మీద దమ్మా దమ్మా బాత్స మేసం మీద చేయేసింది. వాస్తవం చెప్పాలంటే నాకైతే మరోలా చెప్పాల్సిన అవసరం లేదు. కంపల్సరీగా బాలకృష్ణ గారు మేసం మీద చేసి రండిరా అనే మాట ఆడింది ఆయన, మాట్లాడింది ఆయన, బల్ల కొట్టింది ఆయన, తొడ కొట్టింది ఆయన. ఆయన కొట్టి మళ్ళా ఏరే వాళ్ళ మీద మళ్ళా సినిమా ఇండస్ట్రీకి ఏదో వాళ్ళ తరపు నుంచి కూడా సానుభూతి పొందాలని ఆలోచించడం అనేది అది ఆయన అవివేకానికి నిదర్శనం అని ఇంకా కాసేపు అయితే బాలకృష్ణ గారు జనాన్ని కొట్టేవాడు కూడా, ఆయన ఇంకా కాస్త వదిలిస్తే ఇంకా కొట్టేవాడు. అందరూ నెట్టుకొని వద్దయా ఆయన కొరకనే కొడుకుతుడని అవతలకు తీసుకెళ్లారు కానీ ఆయన్ని ఎవరు ఏం అనలేదండి, ఆయనే అందరిని అన్నాడు. థ్యాంక్ యూ సో మచ్. రాజమండ్రి జైల్లో పటిష్ట భద్రత మధ్య చంద్రబాబు గారు ఉన్నారు. లోకేష్ చేసినటువంటి ఆరోపణలో వీసమెత్తు నిజం కూడా లేదు. ఇక బాలకృష్ణ ఆరోపణలు అనేటువంటిది కేవలం ఆయన అజ్ఞానానికి నిదర్శనంగా కనిపిస్తుంది అనేటువంటిది చెప్తున్నారు. ఇది వినుకొండ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు గారితో ఫేస్ టు ఫేస్ కెమెరా పర్సన్ విజయ్తో. విజయ్ సాధు, ఐ డ్రీమ్ కోసం.